నాయకత్వం, ప్రజానాయకుడు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం, ప్రజానాయకుడు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం, ప్రజానాయకుడు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం. ఒక్క నిమిషం ఆగండి, విజువల్ తీసుకోవాలి, ఒక్క నిమిషం. సార్ కొంచెం పైకి వెనక్కి మొత్తం వెనక్కి రాబోయే అన్న బ్యాక్ రండి, రూమ్ తీసుకోండి, రూమ్ అక్కడ నుంచి ఇప్పుడున్న జగనన్న సైకో ప్రభుత్వం ఎన్ని అరంకాలు చేస్తున్నా, ఆటంకాలు చేస్తున్నా చూస్తూనే ఉన్నాం మనము. ప్రజలకి ఆయన ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇంతలాగా మన ఆంధ్ర ప్రజలకి ఆయన ఏంటి, ఏది నిజమో ఏది అబద్ధం అని చెప్తూనే ఉన్నారు. మనం అందుకని చూస్తూనే ఉన్నాం. దేశాన్ని కాపాడుకోవాలి అన్ని వన్ సైడ్గా. మనం బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మనకు రఘురామ రాజు గారు ఎంత కృషి చేశారో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి రాజుగారికి సీటు రాకపోవడం బాధగా ఉంది. ఈ సీటుని మేము రాలేదని చాలా ఖండిస్తున్నాం, చాలా ఆక్రోషంగా ఖండిస్తున్నాము. ఎన్ని పార్టీల నుంచి వచ్చినా మా మూడు పార్టీలు కూడా బాబు గారు ఈయన గుర్తించి మనకు సీటు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ ఊరికి మాకు ఇప్పుడు సీట్ ఇవ్వకపోతే మాత్రం ఇంకా మేము ఉధృతంగా చేస్తాం, పోరాడతామని చెప్తున్నాము. త్రిపుల ఆర్ గారికి రావాల్సిందే సీటు. మేమందరం చాలా మనోవేదన గురవుతున్నాము. ఇంత ఫ్రంట్ మీడియాలో ఉండి, ఫ్రంట్ ఉండి, అతని బ్యాక్ ఉండి చేయలేదు, ఫ్రంట్ ఉండి ఎంత ఫైట్ చేశారు. అలాంటి రాజుగారికి సీటు రాకపోవడం బాధగా ఉంది. వెనకాల వచ్చి కాండువాలు కప్పుకున్న వాళ్ళు ముందెళ్తున్నారు. రాజుగారికి ఇంత అలా ఉండి, రాజుగారు ఇంత సపోర్ట్ చేసి తెలుగుదేశానికి బీజేపీకి కానీ వన్ సైడ్గా ఉండి మనం ఇంతలా కష్టపడి చేస్తున్నా కూడా మనకి ఇన్ని గుర్తించలేదంటే బాధగా ఉందండి. త్రిపులార్ గారికి సీట్ ఇవ్వాల్సిందే. మేమంతా వెనుకుండి నడిపిస్తాం, మేము వెనకాల ఉండి చేస్తామండి. జై జై రాజుగారు. ఈ రోజున త్రిపులార్ గారు రఘురామకృష్ణరాజు గారు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా సరే ఆయన అభిమానులు ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ పార్టీస్, పార్టీస్తో సంబంధం లేకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన గత 4.5 ఏళ్లుగా ఏ విధంగా పోరాటం చేశారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని అడ్డం పెట్టి ప్రజల కోసం ఈ రోజున ఆయన గనక ఆయన ఎంపీ పదవితో చాలా సంతోషంగా ఉండొచ్చు. ఈ రోజున రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆయన్ని అక్రమ అరెస్టు చేసి ఆయన్ని ఒక ఎంపీ అని కూడా చూడకుండా 3rd degree ప్రయోగించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజున త్రిపులార్ గారికి ఈ కూటమితో సంబంధం ఉన్నా కూడా ఈ రోజున ఎక్కడ ఆయనకి సీట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి తన తొత్తుల ద్వారా చెంచాగిరి చేసి ఈరోజు కొంతమంది వ్యక్తుల ద్వారా బీజేపీ నుండి అడ్డుకోవడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము పార్టీలు వేరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఆయనకి అభిమానులు అనేది ఒక హద్దు ఉంటుంది. ఎవరికైనా సరే ఆయనకి మాత్రం హద్దు లేదు. ఎందుకంటే ఆయనకి అన్ని పార్టీల్లోనూ అన్ని కుల మతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఈ రోజున త్రిపులార్ గారికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ రోజున హైదరాబాద్ పెద్దమ్మ జూబ్లీహిల్స్లో పెద్దమ్మ గుడిలో ఆయన కోసం కొద్దిమందితో ప్రత్యేక పూజలు చేశాము. అలానే ఈ వీకెండ్లో ఆయన కోసం సంఘీభావ సభ ఒకటి హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నాము. దానికి మాత్రం చాలామంది వేలాది మందిగా వస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఆయన ఏ పార్టీ అయినా సరే ఆయన రాష్ట్ర ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. ఈ రోజున త్రిపులార్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఒక మినీ సెక్రటరియట్నే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకి సీట్ రాకుండా అడ్డుకుంటే రేపు రాబోయే ఎన్నికల్లో కూటమిని ఎలాగైనా ఓడించాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, లేదు అంటే కనుక డీజీపీకి కానీ, లేదా సుప్రీంకోర్టు ద్వారా, హైకోర్టు ద్వారా ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెడతాడో తెలుసు. ఆ భయంతోనే ఈ రోజున త్రిపులార్ గారికి తన చెంచాల ద్వారా టికెట్ రాకుండా అడ్డుకున్నాడు. ఇది తాత్కాలికమే. ఇది ఈ విజయం అనేది జగన్
జగన్మోహన్ రెడ్డికి తాత్కాలిక విజయమే. ఇది త్రిబులార్ గారి పరాజయం కాదు, ఇది ఇది త్రిబులార్ గారికి కూడా ఒక ఉపశమనం, 2-3 రోజులు ఉపశమనం. రాబోయే 2-3 రోజుల్లో ఆయనకి ఏ పార్టీ టికెట్ ఇవ్వాలి అనేది బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేది అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఈ రోజున మన ఆ రోజున త్రిబులార్ గారు కనుక గత 4.5 ఏళ్ళుగా పోరాటం చేయకపోతే ఈ రోజున మేమందరూ ఇక్కడ బయట తిరిగే పరిస్థితి లేదు. ఆయన ప్రాణాలని అడ్డం పెట్టి ఆయన్ని ఎన్నో రకాలుగా మానసికంగా హింస పెట్టి 4.5 ఏళ్ళుగా హైదరాబాద్ నుండి కానీ ఢిల్లీ నుండి కానీ ఆయన పోరాటం చేశారు. సొంత ఊరికి వెళ్తే ఎక్కడ అక్రమ అరెస్టులు చేస్తారని, దొంగ కేసులు పెడతారని ఎన్నో రకాలుగా, ఇప్పుడు ఆయన మీద కేసులు మొన్న ఎన్ని ఉన్నాయని డీజీపీని అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా దాటవేసే పరిస్థితి వచ్చింది. ఆయన హైకోర్టులో పిల్లి వేసి ఎన్ని కేసులు ఉన్నాయని తీసుకుంటే, కోర్టు ద్వారా తీసుకుంటే 12 అక్రమ కేసులు ఉన్నాయి, అంటే ఆయన మీద ఉన్నాయి కాకుండా. ఇలా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎంత అణచివేయాలని చూసినా అది జగన్